స్వామి, నిన్నే నమ్ముకున్నాను. రెగ్యులర్గా నా భర్త ఇంటికి వచ్చేటట్టు చేయి స్వామి. స్వామి ఆంజనేయ స్వామి, నిన్నే నమ్ముకున్నాను. స్వామి, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. పెళ్ళంటూ చేసుకుంటే వాడినే చేసుకుంటాను. నిన్నే నమ్ముకున్నాను, వాడితో నా పెళ్ళయ్యేలా చూడు స్వామి. ఈ లేడీకి మొగుడున్నాడు కానీ ఇంటికి రావట్లేదు. ఈ లేడీకి మొగుడే లేడు, ఎవడో మొగుడిని కావాలనుకుంటుంది. ఈ లేత భక్తురాలు ఎవనో ప్రేమిస్తుంది. ఈ కథ ఏదో మా రాముగారి కథకి దగ్గరగా ఉందే. అక్క, ఈ గుడికొస్తే చాలా ప్రశాంతంగా ఉంటుందక్క. అక్క, ఎప్పటి నుంచో ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను, అసలు నీకు బావగారికి ఎక్కడ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది? ఇప్పుడు అవన్నీ ఎందుకు సీత? పర్లేదు చెప్పక్క. గుళ్ళకొచ్చి లవ్ స్టోరీల సంగతి ఏంటి పద? భక్తులారా, ఈ ఉత్తమరాల కోసం కదిలి వచ్చావా స్వామి? నన్ను కరుణించి నా కోసం కదిలి వచ్చావా స్వామి? ఈ దీనురాలి కోసం రాయబారిగా వచ్చావా స్వామి? అందరాలా మీద పడిపోతేలా? మీరు రావాల్సింది నా గుడికి కాదు, కృష్ణుని గుడికి. పొరపాటున నా గుడికి వచ్చేసారు. అక్క, ఏంటి సడన్ గా గుడికి తీసుకొచ్చావు? మనసేం బాలే సీత. అక్క, నీకు మనసు బాలేదా? అదేంటి అలా అనేసావు? నేను మనిషినే కదా. అలా అని కాదక్క, ఏ కష్టం వచ్చినా నీకు చెప్పుకొని సాల్వ్ చేసుకుంటాను. అలాంటిది నీకంత పెద్ద కష్టం ఏమొచ్చిందా అని. అది చెప్పుకోవడానికే వచ్చాను. అక్క, జోక్ చేస్తున్నావా? నువ్వు నాకు కష్టాలు చెప్పుకోవడమా? ఏం చేస్తాం, పరిస్థితులు అలా వచ్చాయి. ఆ తోకేంటి స్వామి, తోలంతా ఊడిపోయింది. లంకా దహనం అప్పుడు నా తోక సగం కాలింది. చూడటానికి బాగోదని ప్లాస్టిక్ సర్జరీ చేయించా. నా భర్త నా ఇంటికి రావట్లేదు. విన్నాను. ఆ సంగతి ఏంటో చూడు స్వామి. నా భర్తను తెలుసు, ఇక నుంచి బయటికి వెళ్లకుండా చూసుకోవాలి. నాకు నీకు భర్త కావాలి. ఒట్టి కోరికలేనా? ఏదన్నా తినడానికి తీసుకొచ్చారా? భలే వారా స్వామి, మీకు లోటు చేస్తావా? మీ దయ మాపై కలగాలని దద్దోజనం తెచ్చాం. వెళ్ళి అట్రా అట్రా అట్రా. ఏదో చెప్తా అని అలా మౌనంగా ఉండిపోయావేంటక్క? నేను చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో ఏమోనని. స్వామి, ఇదిగోండి స్వామి. మీ బావని చిన్నప్పటి నుంచి ప్రేమించావు కదా? అవును. మీ బావతో జీవితం ఊహించుకున్నావు కదా? అవును. నీ గురించి చెప్తానని చెప్పి నా గురించి అడుగుతున్నావేంటక్క? నీ జీవితం నా జీవితం ఒకరితోనే ముడిపడి ఉంది కాబట్టి. మీ రాము బావకి ఇది వరకే మా రాము బావకి ఇదివరకే దద్దోజనం. మీ మూతేంటి స్వామి? ప్రసాదంలో పడింది. అంటే మీరు దేవుడు కదా? మీరు పెద్ద భక్తులేటి? ఇదేంటి, ఇతను ఇక్కడ ఉన్నాడు. ఏంటక్క అక్కడ గొడవ? సీత, మనం వెళ్దాం పద. ఏదో చెప్తా అన్నావు, తర్వాత చెప్తాం. రా. అదేంట్రా ఆ మూతేంటి, తేనెపట్లకి ఎలా తయారైంది? మూతే కాదు బావా, లోపల పళ్ళు కూడా ఉడిపోయాయి. రెండేళ్లు పోతే ఆ పళ్ళు మొత్తం రాలిపోతాయి గానీ అసలు ఏంట్రా ఏం జరిగింది? వాళ్ళని ఫాలో అవుతూ హనుమంతుని గుడికి వెళ్ళాను బావా. ఓహో, హనుమాన్ భక్తులా? అందుకే మూతి వచ్చిపోయి ఎలా కొట్టారు? మూతే కాదు బావా, వాళ్ళంతా ఊనం చేశారు. ఇంతకీ ఏమైంది? వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని నా చెవు వాళ్ళ వైపు వేసేంత లోపు నా కన్ను ప్రసాదం మీద పడింది, నా మూతి గిన్నెలో పడింది. అంతే, జనాలు వచ్చిన ఒళ్ళంతా ఊనం చేశారు బావా. అసలు ఏం జరిగిందో కలకంటాడు చెప్పు. అటు చూడు బావా. అది బావా జరిగింది. ఏం మాట్లాడుకున్నారో కంట కనిపెట్టరా అంటే నైవేద్యాలు కక్కుర్తి పడి
వెళ్ళిన పని మర్చిపోయి తింటావా? పైగా ముసలి కన్నీరు ఒకటి. నేను వెళ్ళి వేడి నీళ్ళతో స్నానం చేస్తాను బావా. మళ్ళీ ఏడు నీళ్ళు ఎందుకురా గ్యాస్ బొక్క? వెళ్ళి దివాకరంగా ఇస్త్రీ పెట్టి మొహం పెట్టు. నన్ను రెండు లా విలువ ఒకేలాగా విలువకు నాకు ఇష్టం ఉండదు. సరేరా రా అనే పిలుస్తా. మీ ముసలాలు ఉన్నారేమో ఆ ఫీలింగ్ అర్థం చేసుకోరు. చక్కగా ఏ అనొచ్చు కదా. నీతో పాటు ఈ ఇంట్లో మేము ఉంటున్నందుకు మమ్మల్ని మేము అనుకోవాలి. ఏయ్ మీరు ఈ కొంపలోంచి వెళ్ళకపోతే వాసాలు పెడతాను. నువ్వు నన్ను అలా అన్నావు అంటే బావకు చెప్తా. ఆ లక్ష్మీపతి గారు ఏమన్నా చేస్తాడా నన్ను? వాడిని కూడా బయటికి పంపించేస్తా. బావ అంటే ఆ ముసలాయన కాదు, హైటెక్ సిటీ బావా, ఉప్పల్ బావా, గచ్చిబౌలి బావా, చాలా మంది బావలు ఉన్నారు. ఏ టక్కులాడి. ఏంటి, ఎవరికైనా నాన్నల సపోర్ట్ ఉంటుంది, అన్నల సపోర్ట్ ఉంటుంది, నీకేమిట్రా బావల సపోర్టు? అందరు బావాలంటే ఇష్టం. పొద్దుగా లేస్తా, వీడియో కాల్ చేస్తా, అందరు ఎలా ఉన్నారు అడుగుతా, గుడ్ నైట్ చెప్తా, పండుకుంటా. అఘోరించినట్టుంది నీ వ్యవహారం. అవును, నువ్వు నీ చెల్లెలు ఇక్కడ నుంచి ఎప్పుడు పోతారో చెప్పండి. మా చెల్లి ఇక్కడే ఉంటది, మా బావలు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్తాను. ఏయ్ రేపటిలోపు ఈ ఇంట్లో నుంచి వెళ్ళకపోయావో ఈ పాడి సుందరం అంటే ఏమిటో చూపిస్తా. ఏ పాప, మా బావలు చెప్పండి ఎక్కడికి వెళ్ళాను, ఏం చేస్తావో చేసుకో. ఏయ్ తాటి దూరా, ఎవడ్రా నీకు పాప? నేను పాప అని పిలిస్తే ఎంత కోపం వస్తుందో నన్ను కూడా రే అంటే అంతే కోపం వస్తుంది. రేపటిలోపు ఈ ఇంట్లో నుంచి నిన్ను బయటికి గెంటకపోతే నేను నా పేరు మార్చుకుంటాను. మా లక్ష్మీపతి మామకు చెప్పి నేను బయటికి పంపేకుంటే మా బావులందరూ వదిలేస్తా. ఏడ్చావులే, అది చూద్దాం పో. బాయ్ పాప. పళ్ళు రాలిపోతాయి. దరిద్ర మహోడా ఏడ్చాడు. ఏంట్రా అంత గట్టి గరిచో? బంగారం లాంటి బన్ను నేలగరిచింది కదరా. ఒక్క బన్ను చేజారితే 100 బిస్కెట్లు పారేస్తా. భద్రంగా దాచుకో, పండగ చేసుకో. బంధానికి విలువిచ్చాం, బావకి బతికిచ్చామనుకుంటాం. అంతేకాని వడ్డీ కొట్టు దగ్గర బీడి ముక్కలా పడేస్తే భరించలేం. ఏమైందిరా నీకు జూనియర్ డైలాగులని చెప్తున్నావు? ఎవరు ఎవరు నా కొడుకుని బయటికి పొమ్మన్నది? నా మాటిని బాబాయ్. నువ్వు ఆగరా, మెహందీ పెట్టినంత మాత్రాన మ్యాటర్ లేదనుకున్నారా? ఒయ్యారంగ నడిచినంత మాత్రాన వంకాయ కూర రాదనుకున్నారా? చేతులు ఇలా ఊపినంత మాత్రాన సేమియా కూర రాదనుకున్నారా? సేమియాలా పొడవేంట్రా దరిద్రుడే. అదే అదే చావా, ఈ ఇంట్లో నాకెంత హక్కుందో నా కొడుకు కూడా అంతే హక్కుంది. ఏంట్రో హక్కు డుక్కు అని దిక్కుబాల మాట మాట్లాడుతున్నావు, అసలు ఏం జరిగిందో చెప్ప. అయితే గీతే నువ్వు బొమ్మనాలి కానీ ఆ సుందరం ఎవరు? నా కొడుకును బయటికి పో అన్నానికి నువ్వే చూడు. ఆ అవమానంతో కూర దోశలా ఉండే నా కొడుకు మొహం కుక్క మొహంలా అయిపోయింది. ఈడేదో ఎవవేషాలు వేసుంటాడు, అందుకే బయటికి బొమ్మన ఉంటది. సర్లే నేను మాట్లాడతాలే. ఇంత అవమానం జరిగిన తర్వాత నా మనసులోకి వెళ్ళి నమ్మేంది బయటికి రాలేదు మామయ్య. ఇవ్వాల్సిన చోటిస్తే అన్ని అవే బయటకు వస్తాయి. ఇవన్నీ కాదు, ఈ ఇంట్లో ఉంటే ఆ సుందరమ్మనన్న ఉండాలి, లేకపోతే నా కొడుకన్నా ఉండాలి. బాబాయ్ ఎందుకు అలా షౌట్ చేస్తున్నావు? నువ్వు ఆగమ్మా, నేను కాస్త ఆవేశంగా మాట్లాడుతున్నాను. నువ్వు నీ ఆవేశం బావా. ఉంటే ఈ ఇంట్లో సుందరమ్మనన్న ఉండాలి, లేకపోతే నా కొడుకు హంసగాడన్న ఉండాలి. అప్పటి నుంచే చూస్తున్నాను, ఓ తెగ వాగుతున్నావు. ఈ ఇంట్లో ఉంటే మేమైనా ఉండాలి, లేకపోతే వాడైనా ఉండాలి. బరిలోకి దిగండి, చూసుకుందాం. బావా నేను నీతో తర్వాత మాట్లాడతా, పద. ఎక్కడికి జారుకుంటున్నావు? ఆగ్ బాబాయ్, భయపడుతున్నావా? మేము జాకీ చాన్ చెల్లెలనుకుంటుందా, మైకేల్ జాక్సన్ మర్దా అనుకుంటుందా? అర్థం కాలేదు కదా, మీరు జాకీ చాన్ చెల్లెలా, మైకేల్ జాక్సన్ మర్దాలా అంటున్నాడు. ముక్కు మీద కొట్టానంటే తుప్పు వదిలిపోతుంది. అత్త ఈ వయసులో నీకు ఇంత వైలెన్స్ అవసరమా? పిల్లలతో ఏంది ఫైటింగ్? అసలు వీణి కాదురా, నిన్ను అనాలి, నిన్ను నిన్ను. మధ్యలో నేనేం చేశానే? ఈ బుర్ర తక్కువ విధవల్ని ఉసి కొలిపి నా మీదకి తోలింది నువ్వు కదూ. నీకో మనవరాలు ఉంది, ఆడికో చెల్లెలు ఉంది. నీ మనవరాల కోసం నువ్వు వచ్చావు, ఆడి చెల్లెల కోసం ఆడొచ్చాడు. మీరు మీరు కొట్టుకుని మధ్యలో ఒక నన్ను లాగుతారేంటి? అంటే వాడు నువ్వు పొమ్మండం కాదురా, నేనే పోతాను. ఈ పాడి సుందరమ్మ పెరట్లో పేడపోయినా ఊరుకుంటుంది, కానీ పరుగు పోతే మాత్రం అస్సలు ఊరుకోదు. పొమ్మంటావా చెప్పు, సమాధానం చెప్పావు కదూ. రేయ్ ఊళ్ళోకి పోయి పేడ పిసుక్కుంటాననుకుంటున్నావేమో, మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టానరా. నిన్ను నీ కొడుకుని కుక్కల దొడ్డుకి ఈడ్చిపోయి కుక్కను కొట్టినట్టు కొట్టిస్తాను. మిమ్మల్ని ఊరికే వదిలేస్తా అనుకుంటున్నావా? రూపా నుంచి వంటలు తీసుకొచ్చి కస్త కస్త తొక్కిస్తాను. నువ్వు కుక్కలతో కనిపిస్తే ఆడు ఒంటెలతో తొక్కిస్తాను అంటున్నాడు.
కొడుకును కన్న పాపానికి ఈ తొక్కిసలాట నాకు అవసరమా? అయితే సమాధానం చెప్పు మరి. మీరిద్దరూ నాకు రెండు కళ్ళతో సమానమే, అంతకు మించి నా దగ్గర ఏ సమాధానం లేదు. అటు ఇటు కాని వాడి కన్ను అవసరమా? అప్పో అమ్ముతానికి కన్ను అవసరమా? రేయ్, ఒకళ్ళని వేలెత్తి చూపిస్తే నాలుగు వేలు నిన్ను చూపిస్తాయి. ఈ పాడి కుటుంబంతోనూ జోడీ కట్టాలనుంది, నీ తేడా సంబంధం తోడు కావాలనుంది. ఇద్దరిలో ఏ ఒక్కరిని పొమ్మన్నా నేను చెడ్డవాడవుతాను. అలా అవడం నాకు ఇష్టం లేదు. రెండు కట్నాలు దొబ్బుదామనా? రెండు సంబంధాలు కలిపేసుకుని అంత దొబ్బేద్దామనా? అలాంటి ఆలోచన వచ్చిందనుకో నీ తోలు తీసి ఎండేస్తాను. పోనీ పెద్దదానివి, పెద్ద మనసుతో నువ్వు త్యాగం చేస్తావా? పళ్ళు రాలిపోతాయి. నువ్వు నీ చెల్లిని తీసుకుని దుబాయ్ వెళ్ళిపోతావా? నేనెందుకు పోతా? మా చెల్లి పెళ్ళకు దుబాయ్ పోతా. మరి పేటముడి నిప్పేది ఎవరు? ఆ ముడి నేను ఇప్తానండి. రే, ఇది ఆ మోటముడి కాదు, పేటముడి. పేటముడే నేను ఇప్తాను అంటున్నానండి. అబ్బా, సరే ఇప్పు. సోమ మంగళ బుధ ఒక కాపురం, గురు శుక్ర శని ఇంకో కాపురం, మిగతా ఆదివారం అయ్యగారికి ఇచ్చేయండి. వాచ్మెన్ అయినా వాక్చతుర్యంతో చాలా బాగా చెప్పావురా. ఇదిగో అత్త, ఇంతకు మించి వేరే ఆప్షన్ లేదే. ఇదిగో మీరు మీకు కేటాయించిన గదుల్లోకి వెళ్ళి ఆలోచించుకోండి. ఎలా ఉన్నారా ఊళ్ళో వాళ్ళందరూ? బాగున్నారా? ఏదో అనుకుంటాంరా, ఇంకా ఏమీ అనుకోలేదు, ఏమి నిశ్చయించుకోలేదు కూడా. అయినా ఖాయమైన తర్వాత మీకు చెప్పకుండా ఉంటానా? శుభలేఖలు అవి పంపిస్తాను కదా, మన ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పండి రా. సరేనా? ఉంటాను. ఏంటి కొత్త పెళ్లి కూతురు అటు తిరిగి కూర్చుంది? ఏంటి ఇంతటి దానికి ఓ పెద్ద ఘనకార్యం చేసినట్టు ఊరంతా పెద్ద చాటింపేస్తున్నావు? జరిగేది నా మనవరాలు పెళ్లి, అంటే నా ఘనకార్యం కాదా? సిగ్గులేదు ఆ మాట చెప్పడానికి. శుభకార్యం చెప్పుకోవడానికి సిగ్గెందుకే? అసలు నన్ను ఈ ఊరికి ఏం చెప్పి తీసుకొచ్చావు? బావనిచ్చి పెళ్లి చేస్తాను చెప్పావా లేదా? నేను చెప్పలేదు, నువ్వే అలా అనుకుని చచ్చావు. అయినా ఏం జరిగిందని అలా మూజు ముడుచుకుని చచ్చావు? ఎందుకా, మీ ఇద్దరం భావం చేసుకోవాలా? ఏం చేస్తావు, ఆ లక్ష్మీపతి చచ్చిరోడు విషయాన్ని ఏమీ తేల్చకుండా పోలవరం ప్రాజెక్టు లాగా ట్రెండింగ్ పెట్టాడు. మామయ్య అంటే మాత్రం నువ్వేలా ఒప్పుకున్నావు? ఏం చేయను, అంతకన్నా దారి లేదు. అది గనక జరిగితే నేను గోదాట్లో దూకేస్తాను. నువ్వు ఒకదానివే కాదే, నువ్వు వెళ్లేటప్పుడు నన్ను కూడా పిలు, ఇద్దరం కలిసి దూకేద్దాం. నాతో పాటు అక్కడ కూడా తయారవుతావా? నన్ను అక్కడ కూడా ప్రశాంతంగా బతకనివ్వవా? పళ్ళు రాలిపోతాయి, పిచ్చి పిచ్చిగా వాగావంటే చస్తుందట, చస్తుంది. గోదాట్లో తోసేయడానిక అరచేయి కందకుండా పెంచింది నిన్ను. నువ్వు పురుట్లో ఉండగానే మీ అమ్మ నాన్న చస్తే నీ ప్రాణానికి నేను తయారయ్యానా, నా ప్రాణానికి నువ్వు తయారయ్యావా? చస్తే చావు, చచ్చి ఎవరిని ఉద్ధరిస్తావే? బావ లేకుండా బతకలేను నానమ్మ. నువ్వు చచ్చేంత ఇష్టపడుతున్నావని కదే ఆ చచ్చినోడు సితారకిచ్చి పెళ్లి చేస్తానన్న మనసు చంపుకొని పెళ్లి కొప్పుకున్నాను. లేకపోతే వాడి చెంప పగలగొట్టి వాడి తలదన్నే సంబంధం తీసుకొచ్చి నీకు అంగరంగ వైభవంగా పెళ్లి చేసేదాన్ని. బావ నాకే సొంతం అనుకున్నాను, బావతో ఎంతో జీవితాన్ని ఊహించుకున్నాను. ఇప్పుడు సీతారా నాకు సవతిగా వస్తుందన్న ఆలోచనే నాకు పిచ్చెక్కిస్తుంది నానమ్మ. భగవంతుడు జంతువులకు లేని ఆలోచన శక్తిని మనుషులకిచ్చాడే, అలాగని మన పరిధిని దాటి ఎక్కువగా ఆలోచించకూడదమ్మా. మనం మనుషులమే, దేవుళ్ళమేం కాదుగా. దేవుళ్ళకు కూడా ఇద్దరు పిల్లలున్నారే, మనం మనుషులు దానికి అతీతలం కాదు. అంతెందుకు, మీ తాత కూడా నలుగురైదుగురిని చేరదీశాట. చేరదీయడం అంటే ఏంటి నానమ్మా? చేరదీయడం అంటే ఇలారా, అది చేరదీయడం అంటే అదా? అయితే నీ విషయంలో తాతయ్య చేసింది కరెక్టే. కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి, నేను కాబట్టి గుట్టుగా నెట్టుకొచ్చాను. అదే వేరొకతైతే అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకులే, నువ్వెన్నైనా చెప్పు. సితార ఉండగా నేను బావని పెళ్లి చేసుకోను. నువ్వు చేసుకోకపోతే అది చేసుకుంటుంది. అమ్మో, లేకపోతే ఈ సుందరమ్మ సరదాగా ఒప్పుకుంది అనుకున్నావా? ఆ సితార వాడిని పెళ్లి చేసుకుంటే అది చూసి నువ్వు కుళ్ళి కుళ్ళి ఏడ్చే కంటే ఈ పెళ్లి చేసుకుంటే కోరుకున్న వాడిని పెళ్లి చేసుకున్నానన్న తృప్తైనా మిగులుతుంది కదే నీకు. అంతేనంటావా? ప్రస్తుతానికి అంతే. నాకు తెలిసి ఆ పొట్టిది మొగుడుతో కాపురం చేసే రకం కాదు. ఈలోపు అనుకున్నది సక్రమంగా జరిగితే నీ మొగుడు నీకే సొంతం అవుతాడే.
అలా కోరుకోవడం కూడా తప్పేనానమ్మా. పాపం సితార కూడా బావను పిచ్చిగా ప్రేమించిందే. నువ్వెంత సింగర్ దానివే, ఇందాక సితార బావను పెళ్లి చేసుకోబోతుంది అంటే అమ్మో అన్నావు. నేను కంగారు పడ్డది బావతో సితారకు పెళ్ళేద్దనే స్వార్థంతో కాదు, భవిష్యత్తులో సితార వల్ల బావకేదైనా ఇబ్బంది అవుతుందేమో అని. అబ్బా నీదెంత మంచి మనసే సీతా, మంచి వాళ్ళకి ఎప్పుడు దేవుడు మంచే చేస్తాడే, నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు ధైర్యంగా ఉండు. ఏంటి బాబా ఈ చీటింగ్, చేసుకుంటే ఇద్దరు చేసుకోండి, లేదంటే మీ ఇష్టం అంటాడు ఏంటి పిచ్చిదానా. మా బావతో బేరం నీకు కొత్త కదా, ఫోన్ ఫోన్ తెలుస్తుందిలే. అసలు ఈ ఇంట్లో ఎలా ఉంటున్నావు బాబాయ్? ఉండాల్సి వస్తుంది. ఓ విషయం తెలుసా, ఆస్తి లేని పరిస్థితి ఈ ఇంట్లో నాలాగుంటుంది. నాకు ఆస్తి ఉన్నా నా పరిస్థితి అదే. అది మా బావగాడి లీల. మా అన్నయ్య దుబాయ్ నుంచి తీసుకొచ్చిన గోల్డ్ బిస్కెట్లు అన్ని తినేశారు, చివరికి నా జీవితం ఉత్త బిస్కెటేనా? తప్పదమ్మా, మా బావతో పెట్టుకుంటే ఎవరైనా బిస్కెట్ తినాల్సిందే. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి బాబాయ్? చెప్పాడు కదమ్మా కలిసుంటే కలదు సుఖము అని. నచ్చితే రామగాడిని చేసుకో, నచ్చకపోతే నీకు నచ్చిన చేసుకో. లేదు, నేను బావనే చేసుకుంటా, కాకపోతే నేను ఒక్కదాన్ని. నీ మెళ్ళో నువ్వు తాళ్ళగట్టేసుకుంటావా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు బాబాయ్? నేను ఏం మాట్లాడినా నీ మంచి కోసమే మాట్లాడుతున్నా. మరైతే ఎందుకు అక్కడ ఒక్క మాట కూడా మాట్లాడలేదు? ఒక వస్తువు డిమాండ్ని బట్టి మన మాట ఆధారపడి ఉంటుందమ్మా. అక్కడ వస్తువు అమ్మేవాడు మా బావ, కొనేవాళ్ళం మనం. ఆటోమేటిక్గా రేటు పెరుగుద్ది, మన మాట పడిపోద్ది. సీత చేసుకున్నవాని నేను చేసుకోవడమా? హౌ ఫన్నీ ఇట్ ఇస్. నాకెప్పుడు ఫస్ట్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్ నో ఛాన్స్. అడిగి ఆల్రెడీ పెళ్ళైపోయింది పిచ్చిదానా, మీరందరూ సెకండ్ హ్యాండ్సే. ఏదో మిమ్మల్ని ఎరేస్తే అసలు గుట్టు బయటకు వస్తుంది, తర్వాత నా పెళ్ళవుతుంది అని తపన, లేకపోతే నాకు బ్రోకర్ పని ఏంటి? బాబాయ్ ఎన్ని బిస్కెట్లు అయినా పర్వాలేదు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, బావని మాత్రం నేనే పెళ్లి చేసుకోవాలి. ఏదైనా ఐడియా ఉంటే చెప్పు. ఆయనే ఉంటే తెలచేరేదు కానీ, నాకే గనక అన్ని తెలివితేటలుంటే నాకెప్పుడు పెళ్ళైపోను, పిల్లలకి పిల్లల పిల్లలు కూడా ఉండును. బాబాయ్ ఒక పని చేస్తే. ఏంటి? పోనీ సీతని లేపేస్తే. అంతకన్నా ముందు సుందరమ్మ మనం లేపేస్తుంది. దీనంతటికి కారణం మావయ్యే కదా, ఒక గోల్డ్ బిస్కెట్ ఎక్కువ అయినా పర్వాలేదు, మావయ్యనే లేపేస్తే. ఇన్నాళ్ళు ఆడపిల్లని లేపుకుపోయే తెలివితేట లేక ఇన్నాళ్ళైనా పెళ్లి కాకుండా మూడుగా మిగిలిపోయాను. నువ్వు ఏకంగా మా బావనే లేపేస్తా అంటున్నావు. నీకు దండం పెడతాను తల్లి, నా తోడబుట్టిందాని పసుపు కుంకుమలు నిలబెట్టు. మరిప్పుడు ఎలా బాబాయ్? ఆ మెయిందే హంసగాడు, నిన్ను నా చేతిలో పెట్టి ఆడు దేశాలు తిరుగుతున్నాడు. ఆ తిప్పలేదో నేనే బడి నీ పెళ్లి చేస్తాను గాని, అంతవరకు నీ ఏసేడాలు తీసేడాలు తగ్గించు. రాము బాబా నావాడు, అది గుర్తుపెట్టుకో. సీత కూడా అదే అనుకుంటుంది. మొజ్జిలో ఈ సీత ఎందుకు వచ్చింది? నీకన్నా ముందు ఆ సీతే వచ్చిందమ్మా. ఇదిగో నా మాట విని రాముగారితో సెకండ్ వైఫ్ గా సెట్ అయిపో. గట్టి కొట్టకమ్మా, అది ఇరిగితే బిల్లేస్తాడు. స్టాప్ ఇట్ బాబాయ్, వాట్ ఆర్ యు టాకింగ్? ఐ షుడ్ అడ్జస్ట్ విత్ సీత, దట్ టు మై సెల్ఫ్. సెల్ఫ్ తప్ప మీకు ఏం అర్థం కాలేదు. ఐ వాంట్ టు బి వన్ అండ్ ఓన్లీ వైఫ్ ఫర్ రాము బాబా, నాట్ సవతి ఫర్ సీత. ఏంటో నేను చెప్పే మాటలు నీకు అర్థం కాదు, నీ ఇంగ్లీష్ నాకు అర్థం కాదు. సెకండ్ వైఫ్ గా ఒప్పుకునే ఛాన్సే లేదు అని చెప్తున్నా. మరి తెలుగులో చెప్పొచ్చు కదా, పోనీ సీతే సెకండ్ వైఫ్ గా అడ్జస్ట్ అవుతుంది. అంటే నేను ఫస్ట్ వైఫా? అలాగే అనుకో. వీళ్ళకి అసలు విషయమే అర్థం కావట్లే, మీరెప్పటికీ సెకండ్ హ్యాండేనే పిచ్చోళ్ళారా, కాకపోతే ఆ సెకండ్ వైఫ్లోనే ఫస్ట్ వైఫ్ ఎవరైతారా అని నా పాయింట్. ఎంత హాయి ఉందో అబ్బా. ఏ దినం భోజనమో తగిలినట్టుంది, బాగా తినేసి ఉంటాడు, దొర్లి మరీ అరిగించుకుంటున్నాడు. అల్లుడు గారండి. ఏంటి మావయ్య? నాదో చిన్న డౌట్ అండి. కొత్తగా ఈ అండిగిండీలేంటి, పిలుపులు మారాయి.
పిలుపులే కాదు, నువ్వు వెళ్ళబోయే ఇంటి తలుపులు కూడా మారతాయి. ఏంటా అని చూస్తున్నావా? అవన్నీ తర్వాత తెలుస్తాయి. కానీ నేను ప్రశ్న అడుగుతాను, చుట్టుకు సమాధానం చెప్పాలి. మీరు పెద్ద లెక్కల మాస్టర్ కదా. నాకు లెక్కలు రావు. మర్చిపోయారా? అది మీరు ఎత్తిన అవతారంలో ఒకటి. 7ని 3 సమాన భాగాలుగా చేస్తే ఒక్కో భాగానికి ఎంత వస్తుంది? 8 అలా చూస్తున్నారు. మాలాంటి వాళ్ళకి కష్టం, కానీ మీలాంటి వాళ్ళకి వీజీ. ఆగండల్లుడు గారు, మీకు తెలిసిన ప్రశ్న అడిగితే తెలియనట్టు వెళ్ళిపోతారేంటి? బా, నీ తాతరేండి మావయ్య, ఒళ్ళంతా చిరాకుంది, నేను స్నానం చేసుకోవాలి. నీకు మామూలు స్నానం కాదల్లుడు, త్వరలో నీకు మంగళస్నానం చేస్తారు. ఆల్రెడీ ఒకసారి మంగళస్నానం అయిపోయింది కానీ ఇది. మావయ్య చెప్పేదేదో తినక చెప్పాడు. నాకు నవ్వొచ్చేస్తుందిరా. సరే నువ్వు నవ్వుకో, నేను వెళ్తాను. ఒరే ఒరే, మీ బాబు నీకు సితారకి ఒకే ముహూర్తానికి పెళ్లి చేసేస్తా అంటున్నాడు. బండాగిందే. ఓహో, మీ సినిమా భాషలో దీన్ని షాక్ అంటారు కదా. ఈ పాటికి షూ కూడా పడిపోయి ఉంటుందిగా.